దేవుడు ఎప్పుడు మారుస్తాడో ఏమో నేను. ఎవరికి? నిన్నే నా టైం వస్తే అప్పుడు చేస్తాను. చూసామా నాని టైం వచ్చినప్పుడు ఐదు వేలు ఐదు అంటే 5000 అమ్ముడు పోతావు అట్లా అన్న చేయమన్నా చేసినామా సడన్ గా ఏమన్ మాకైతే ఒక ఛాలెంజ్ చేసింది మా ముగ్గురికి, మీరు కరెక్ట్ ప్రాంక్ చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఒక్కటైనా సక్సెస్ చేయరు నా మీద చేసి 1,00,000 రూపాయలు ఇస్తాను. అన్న అయితే రోజు వీడికి వచ్చి బ్రష్ చేసుకుంటాడు, అందుకనే ఏం ప్రాంక్ చేస్తున్నావు అని మీకు కూడా తెలవాలి. పైసలు కావాలా అన్ని కావాలంటే మాట్లాడుకుంటారు అన్న డైలీ ఈయనే వచ్చి బ్రష్ చేస్తుంటాడు, అందుకే ఇప్పుడు అన్న వచ్చేదాకా మేము ఈయనే వెయిట్ చేస్తాం. ఎప్పుడు దాకా వస్తాడో తెలియదు. పక్క డౌట్ వస్తుంది. ఇలా తినకుండా మేము ఈయనే కూర్చోరుంటాము ఎందుకంటే 1,00,000 రూపాయల గురించి బాగా బరి తెగించావ్. ప్రాంక్ అయితే బరాబరి చేస్తాం, 1,00,000 రూపాయలు ఇవ్వాలా తీసుకోతాం రైట్. హలో మమ్మీ ఏం చేస్తున్నావు? తిన్నారా? టిఫిన్ చేస్తున్నారా? హలో సరే మరి మళ్ళీ చేస్తామే. ఏంది ఎందుకు ఎడికొచ్చి పోతే ఫామ్ హౌస్ పోతా? ఎందుకు ఎందుకు దేవుడు తిరుగుతా అంటున్నా. వాళ్ళు వస్తారు కదా అందరు. ఎవరందరు? చిన్నప్పుడు దోస్తారు. దోస్తులతో పోతే ఏమంటుంది? ఎప్పుడు చేంజ్ అవుతావో ఏమో నీకే తెలవాల. ఆ దేవుడు ఎప్పుడు మారుస్తాడో ఏమో నేను. ఎవరికి? నిన్నే నిన్నే కరెక్ట్ ప్రాంక్ చేసి లక్షిస్తాను. కరెక్ట్ ప్రాంక్ 1,00,000 రూపాయలు మావే. ప్రాబ్లం ఏం లేదు చూడు. ఎట్లా అనిపిస్తుంది నేను? ఓ గాడ్ గివ్ మీ.
ఏమంట ఏమా అని చెప్పేది ఏం లేదు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి, లక్ష రూపాయలు అయితే వచ్చింది అన్న చెప్పు. టైమ్ లే టైమ్ కి ఇట్లా అంటే చేసిరు కరెక్టే. ఇది ఎన్ని పై మాటలలో నువ్వు చేసినావు. సో దీంట్లో పాత్ర ఓరోది ఉంది అంటారు, మా ముగ్గురు కాబట్టి అయితే అన్న ఎట్లా చేసి చేసినామా లేదా అన్న నీకు నీకు అనిపిస్తలే ఏం లక్ష రూపాయలు. సరే రైట్, మీరు చేసిరు లేదు, మీరు ముగ్గురు దీంట్లో పార్టిసిపేట్ ఉన్నారు. నేను ముగ్గురు మీద నేను చేస్తా, మళ్ళా లక్ష నాకు రిటర్న్ జరగాల. ఇక అన్న నువ్వు కరెక్ట్ చేస్తేనే ఇస్తామా, మేము దోలాడితే కరెక్ట్ చేసేది ఏమో చేస్తానే. నాకు నాకు దేంట్లో అయినా బాయ్స్ లో అయినా చేస్తా, దీంట్లో అయినా చేస్తా, అట్లా ఇట్లా కాదు. మళ్ళా నేను బకరగా ఉన్నానా ఊకే ఆ షాపింగ్ ఈ షాపింగ్ ఇది అది నువ్వు అట్లా. ఇప్పుడు ఏదైనా మేము గెలిచినా తెలియకుండా తెలియకుండా వాళ్ళు అట్లా ఉంటుందానా. సో గైస్ వీళ్ళు నా మీద వేసిరు నాడు లైట్. నెక్స్ట్ నేను ఏం చేస్తా చూడు కాలి రైట్. చెప్పు నా టైం వస్తుంది అప్పుడు చేస్తాను. చూసామా నా నీ టైం వచ్చినప్పుడు మీద. అరే ఇక్కడ గుండు ఇక్కడ ఇక్కడ గుండు మీరు నిజంగా అంటున్నా ఏడ్చుకోవాలి అట్లాంటి ప్రాంకులు చేస్తా మీ మీద. ఎవరు లేరు అరే లేరా, నేను చూసినా నాకు కనిపించి. అరే కాకి పోయిందానా? కాకి పోలే పోలే, ఓ పిలుచుకొని రాపు పిలుచుకో. అరే రాము చూసుకో పోయి, నేను పిలవాలనా? పిలు పిలు ఇది పట్టుకో పిలు. అరే జల్లి పిలు, లే నీకు తెలివి ఉందా కొంచెం? నా తప్పేం లేదన్నా, నాకు నాకు 5000 ఇస్తాను. 5000 అంటే 5000 అమ్ముడు పోతావు అట్లా అన్న? చేయమన్నా చేసినా సడన్ గా ఏమన్నా ఇంకున్నారా? ఎవరైనా ఇంకున్నారా?